ప్రతి ఇంట్లో సాధారణంగా మగవారిదే అధికారం ఉంటుంది. దాన్ని ఆసరగా చేసుకుని కొందరు భర్తలు చెడు అలవాట్లకు బానిసలై డబ్బులు మొత్తం ఖర్చు చేస్తూ ఉంటారు. ఆఖరికి భార్యల మెడలోని మంగళసూత్రాలు కూడా వదలరు. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే గ్రామంలో పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అక్కడ ఏ ఇంట్లో చూసినా మహిళలదే అధికారం. ప్రతి ఇల్లు వారి పేరు మీదే ఉంటుంది. ఇలాంటి సాంప్రదాయం ఎందుకు వచ్చింది? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న బాకాపూర్ లో మహిళలే మహారాణులు. ఈ గ్రామాన్ని 2008లో పంచాయతీగా చేశారు. సుమారు 2000 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఇంట్లో ఏ పని చేయాలన్నా భార్య నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి ఇల్లు మహిళల పేరుతో ఉంటుంది. ఒకవేళ అత్యవసర సమయంలో ఇల్లును అమ్మాలన్నా భార్య అనుమతి ఉండాల్సిందే. ఇక్కడ పంచాయతీ రికార్డులలో కూడా ఇంటి యజమానిగా మహిళ పేరుంటుంది. స్త్రీ పురుష సమానత్వం పాటించడంలో తమ గ్రామం ముందుంటుందని సర్పంచ్ గ్రామాధికారి కవిత సాల్వే తెలిపింది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వివరాలు మహిళలు చూసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పుకొచ్చింది. గ్రామంలో ఈ నిర్ణయం తీసుకునే సమయంలో సర్పంచ్ గా సుందర్రావు పాల్స్కర్ అనే వ్యక్తి ఉండేవారు. ఆ సమయంలో గ్రామంలో చాలా మంది భర్తలు జలసాలకు అలవాటు పడి డబ్బు కోసం చివరికి ఇల్లు కూడా అమ్మేసేవారట. దాంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవట. దాంతో సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటిని మహిళల పేరుతో రిజిస్టర్ చేయించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రతిపాదనకు అంతా మద్దతు ఇచ్చారని పాల్స్కర్ తెలిపారు. మహిళలకు అధికారం ఇవ్వడం వల్ల ప్రస్తుతం గ్రామంలోని చాలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని గర్వంగా చెబుతున్నారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతుల్లో చూపించే ఈ గ్రామస్తులు చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. Please sign up for Ublood. Ublood app, sign in avandi, rakta danam cheyandi.